ఇంత ముందే తమ్ముడు రాంబాబు వాడిన పాటలకు మీరు ఐజలో ఉప్పల క్యాంప్ నుంచి మొదలు పెడితే రాలంపాడు దాకా మరి బైరాపురం నుంచి మొదలు పెడితే ఎర్రవెల్లి దాకా గ్రామ గ్రామం నుండి కవాతు చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఊరేగింపు చేసిన దానికే దొరల గడియలు కూలిపోయినంటే మిత్రులారా చప్పట్లు కొట్టండి ప్రవీణ్ కుమార్ ను ఓడగొట్ట నీకే కేసీఆర్ 1000 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాడంట గెలుస్తాడా కేసీఆర్ గెలుస్తాడా బిడ్డ కేసీఆర్ గుర్తుపెట్టుకో పోయిన రోజు రోజు ఆ పాత రోజులు పోయినాయి ఇది బహుజన తెలంగాణ కోసం జరుగుతున్న యుద్ధం ఇది చలి చీమలకు కొండ చిలువలకు మధ్యలో జరుగుతున్న యుద్ధం ఎవరు గెలవాలి ఎల్లా ఎవరు గెలవాలి చలి చీమలు గెలవాలి గడిల కూసని చేస్తున్న కుట్రలకు కుట్రదారులకు అదే విధంగా బయట పని చేస్తూ పొద్దంతా పని చేస్తూ ఎండకు ఎండి వానకు తడిసి నడుములు ఎర్గొట్టుకుంటూ బతుకుతున్న కూలీ బిడ్డలకు మధ్యలో యుద్ధం ఎవరు గెలవాలిలా కూలీలు గెలవాలి ప్రవీణ్ కుమార్ ఏమ చేసిండు మరి మీరేం చేసిండు ప్రవీణ్ కుమార్ ఏం చేయలే మరి మీరేం చేసిండు బై గత 9 సంవత్సరాల్లో ఇంతకు ముందు తమ్ముడు మరి డాక్టర్ సాంబశివ గౌడ్ రాంబాబు అమరవీరుల గురించి చెప్పిండు నేను ఇశాంత్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి సాయి కుమార్ సిరిపురం యాదయ్యల శవాలు మోసి వాళ్ళతో పాటు తెలంగాణ బిడ్డలను నాడు ఆంధ్ర పోలీసులు ఆంధ్ర దోపిడీ పాలకుల నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిన ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు తెలంగాణ వచ్చిన తర్వాత లక్షా 15,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు మొదటి మూడు సంవత్సరాల్లోనే ఆంధ్ర పాలకులకు ఇచ్చిండ్రు మీరు అరే 2 నిమిషాలు బంద్ పెట్టారు అసలే టైం తక్కువ ఆంధ్ర పాలకులకు కట్టబెట్టిండ్రు మీరు 9 సంవత్సరాల్లో తెలంగాణ సొమ్మంత కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చింది అలా తెలంగాణలో ఇన్ని కాంట్రాక్ట్ జరుగుతున్నాయి బొక్కర్ కూడా తెలంగాణ కాంట్రాక్టర్ లేరు మీరు ఏం చేసిండ్రు అలంపూర్ గడ్డకు గత 9 సంవత్సరాలు మీరు ఉదాహరణకు తెలంగాణలో అన్ని ప్రాంతాలు కూడా సమానం ఇవాళ సిద్దిపేట ఒకటేలాగా గజ్వేల్ ఒకటేలాగా అలంపూర్ కూడా ఒకటేలాగా ఉండాలి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావుకు 718 కోట్లు ఇచ్చిండు ఎస్డిఎఫ్ నుంచి 718 కోట్లు ఇచ్చిండు సిద్దిపేటలో పేద ప్రజలకు ఇవ్వలేదు సిద్దిపేటలో భూస్వాములకు ఇచ్చిండు గజ్వేల్లో 650 కోట్లు ఇచ్చిండు సిర్సి అలంపూర్లో ఎంత ఇచ్చిండు ఎక్కడికైనా 20 కోట్లు ఇచ్చిండు 9 సంవత్సరాలలో మాకు 20 కోట్లు పిచ్చ వేసి మీరు 750 కోట్లు నీ ఫామ్ హౌస్ కోసం తీసుకున్నావు ఏది అనువు చేసింది 750 కోట్లు నువ్వు తీసుకొని మాకు 20 కోట్లు ఇచ్చి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అబ్రహం గారిని అడుగుతున్నా మీరు ఎప్పుడైనా కేసీఆర్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా ఎందుకు మాకు 20 కోట్లు పిచ్చ వేసినావు నువ్వు 750 కోట్లు తీసుకున్నప్పుడు అడిగిండా కేసీనా అబ్రహం అడిగిండా అడగలే మీకు నిజం చెప్తే రోషం వస్తుంది నేను నిన్న 9 మా మధుగౌడు కేశవరావు మహేష్ ఆంధ్ర ఐదు తమ్ములం అందరం కలిసి 9 780 కోట్ల ప్రాజెక్ట్ అని 2016లో అట్టహాసంగా పెట్టిండ్రు మీరు తిప్పి కొట్టే 300 కోట్లు ఖర్చు చేయలే మేము 9 నుంచి ఇక్కడికి రాగానే ఐదు దగ్గర రాగానే మరి మల్లన్న కుంట లేకపోతే జూలకల్లు దాని తర్వాత ఒల్లూరు చెరువులు రిజర్వాయర్లు ఇవన్నీ కట్టాలి కట్టలేదు తీసుకపోయి దాన్ని ఆర్డిఎస్ లో కలిపేసిండ్రు ఆర్డిఎస్ మరమ్మతులు చేయలేదు మేము ఇక్కడికి చివరస్తాకి వచ్చినవో లేదో వీళ్ళు పేద ప్రెసిడెంట్ రిలీజ్ చేసిండ్రు మేము అట్లా చేసినాం కర్నూలు ఎస్సీ మాట్లాడినావు అని చెప్పి ఎప్పుడన్నా ఇక్కడ ఎమ్మెల్యే అయ్యా ఎమ్మెల్యే గారు మీకు నిజం చెప్తే రోషం వస్తున్నది నిన్న నేను నకరేకల్లిలో నేను పోయి నకరేకల్లిలో పోయి ఈ వీళ్ళు ఎమ్మెల్యేలు చేస్తున్న ఇసుక దందాల గురించి మాట్లాడితే
3,500 crore ఇసుక అక్రమ రవాణా చేస్తే నేను వీళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళు నా మీద పరువస్తారు దావేస్తారంట. ఏంట్రా భయ ఎన్ని ఇస్తారు పరువస్తారు ఏంటి జైలు పంపిస్తారు పంపింది సంపూర్ణ సంపూర్ణ చావుక తెగించి వచ్చిన మా అనపూర్ బిడ్డల కోసం మా తెలంగాణ బిడ్డల కోసం ఇదో లెక్కన మీరు చేసే పరువస్తారు దావారు మాకు లెక్కన. ఆ ఇసుక ఇంత ఘోరమైన పరిస్థితిలో మరి మన తెలంగాణ ఉన్నది. మరి అలంపూర్ లో ఇలా మేము చిన్న తండ్రపాడు స్కూల్ పోతే పిల్లలు టాయిలెట్ గురించి అడుగుతున్నారు, పిల్లలు లాబొరేటరీ మెటీరియల్ గురించి అడుగుతున్నారు, మేము కిటికీలు కూడా లేవని అడుగుతున్నారు, బెంచీలు లేవని అడుగుతున్నారు. నేను ఇక్కడే చదువుకున్న ఇదే జూనియర్ కాలేజ్, ఇక్కడనే ఆడుకున్న ఇదే జూనియర్ కాలేజీలో చదువుకున్నా, అదే స్కూల్లో చదువుకున్నా. మిథులారాం నమ్ముతారు నమ్మరు, టాయిలెట్లు లేవు. ఆ హెడ్ మాస్టర్ అయితే సార్ టాయిలెట్ లేవంటే నేను నా ఫ్రెండ్ గణేష్ విజయ్ నందు దేవేంద్ర అందరం కలిసి 2,00,000 రూపాయలు కలెక్ట్ చేసి మేము టాయిలెట్లు కట్టించిన మిథులారా స్కూల్. మరి ఎక్కడ పోయింది నా 8,000 కోట్ల బడ్జెట్? ఎక్కడ పోయింది మా 8,000 కోట్ల బడ్జెట్? ఎవరికి ఇచ్చినావు? మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినావు. మరి అలంపూర్ స్కూల్ ఏమైంది? ఐజా స్కూల్ ఏమైంది? సిటీ బాడ్ స్కూల్ ఏమైంది? ఎక్కడ పోయింది ఆర్డిఎస్ నిధులు? ఎక్కడ పోయినాయి మరి ఈ 9,000 ప్రాజెక్టు నిధులు? మీరు 8,205,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మీరు అది చేసి ఇది చేసి మాకు ఇచ్చినంత 300 కోట్లు నీ ఫామ్ హౌస్ కు నీళ్లు రావడం కోసం నువ్వు తీసుకున్నది ఎంత? 82,500 కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. మేము అలంపూర్ వాళ్ళు మేము ఓటు వేయలేదా? 2,20,000 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ మన వేయలేదా ఓట్లు? వేయలేదా మన ఓట్లు? ఎంత వేయలేదా? వేసి బుందలు తోక్కున్నాం మనం. మిత్రులారా అందుకొరకే దయచేసి ఆలోచించండి. 75 సంవత్సరాల నుంచి ఇట్లనే మోసపోతున్నాం. చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ కర్నూలు నుంచి వచ్చి బాంబులు దాడులు చేసి అలంపూర్లను భయపెట్టించు. ఇవాళ మన జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదంటే రాష్ట్రంలో అత్యంత తక్కువ నిరక్షరాస్యత అక్షరాస్యత అత్యంత తక్కువ అక్షరాస్యత మన దగ్గరే ఉన్నదంటే 100కు కేవలం 45 నుంచి 48 మంది మాత్రమే చదువుకున్నారు. ఎవరు దోపిడీ చేస్తున్నారు ఈ ప్రాంతాన్ని? నేనేం చేయలేదు. మీరేం చేసిండ్రు చెప్పండి. ఇంతకుముందు నేనేం చేసిండో ఈ బిడ్డలు చెప్పిండ్రు. మీరు ఎంతమంది తీసుకొని చేసిండ్రు చూపిండ్రు చూద్దాం. ఎంతమంది తీసుకొని ఎక్కడ పోయిండి? నా దగ్గర లిస్ట్ ఉన్నది. ఎంతమంది ఎంత బెల్ట్ షాపులు ఎక్కువ తీసుకొచ్చినావు? అది నువ్వు చేసింది అన్న చెప్పిండు. బెల్ట్ విద్య ఏమంటే మద్యం షాపులు ఇచ్చినావు. 40,000 కోట్ల రూపాయలు సంపాదించినావు. 40,000 కోట్ల రూపాయలు సంపాదించబోయే బిజినెస్ బాగుందిరా బాబు అని చెప్పి మీ కూతురైన కల్వకుంట్ల కవిత గారికి 100 కోట్లు ఇచ్చి విమానంలో ఢిల్లీ తరలించి అరవింద్ కేజ్రీవాల్ చేతిలో పెట్టడం కేసు నడుస్తున్నది. ఆమె మన అలంపూర్ కు వచ్చి జోగులాంబ ద్వారా దేవాలయానికి వచ్చి దేవాలయాన్ని అపవిత్రం చేసిపోయిందా? మిత్రులారా వాస్తవం. ఎందుకు మీకు నిజంగా తమ్ముంటే ఈ దేవాలయానికి నిధులు ఎందుకే లేదు? ఈ దేవాలయానికి నిధులు ఎందుకే లేదు? ఎన్ని రోజుల నుంచి పిలుస్తున్నారు? మళ్ళీ కూడా వచ్చి మళ్ళీ 100 కోట్ల స్టేట్మెంట్ అంటాం. 100 కోట్లు ఇస్తున్నామని చెప్పి ఎన్ని మీరు ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, చేయలే. 100 పడకల హాస్పిటల్ పూర్తవుతాయన్నారు, చేయలే. నిరుద్యోగ వృద్ధి అన్నారు, కార్డియస్ ఆధునీకరణ లేదు. 2023-24 బడ్జెట్ లో ఒక్క పైసా కూడా పెట్టలేదు. పెట్ట చూపించండి. ఎన్నిసార్లు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పోయి కేసీఆర్ తో కొట్లాడి అసలు పోనిస్తారా కేసీఆర్ ప్రగతి భవన్ లో వీళ్ళను పోనిస్తారా? ఎంతసేపు మన మీద నిజం చెప్తే మీకు రోషం వస్తుంది, నిజం చెప్తే వెంటనే వచ్చి కౌంటర్లు వేస్తారు. కానీ ఈ ప్రజల కోసం మీరేం చేసింది? అయ్యా యూనివర్సిటీలోని మీకేనా, మీ అగ్రికల్చర్ కాలేజీలోని మీకేనా, 90% మంది ప్రజలు ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడినప్పుడు మా ప్రాంతానికి అగ్రికల్చర్ కాలేజ్ ఎందుకు లేదు? మా ప్రాంతానికి వెటర్నరీ కాలేజ్ ఎందుకు లేదు? మా ప్రాంతానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు లేదు? ఈ నడిగడ్డలో కేవలం ఎందుకు మరి ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నది? ఎప్పుడైనా ఆలోచించినా మిత్రులారా, ఇవాళ తెలంగాణలో సిద్దిపేటలో 44 డిగ్రీ కళాశాలలు ఉంటే గద్వాల జిల్లాలో 11 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఎవరైనా ఆలోచించినా దీని గురించి మిత్రులారా? ఆసుపత్రులు మరి 18 సిద్దిపేట జిల్లాలో ఉంటే ముఖ్యమంత్రి జిల్లాలో గద్వాలలో 8 మాత్రమే ఉన్నాయి. ఇలా ఈ రాష్ట్రంలో అతి తక్కువ స్కూల్స్ మరి గద్వాల జిల్లాలోనే ఉన్నాయి. అతి తక్కువ స్కూల్స్ గద్వాల జిల్లాలోనే ఉన్నాయి. మరి ఇంత ఘోరమైన పరిస్థితి మన జిల్లాలో ఉంది, ఎందుకు ఇక్కడ ప్రాంత ప్రజాప్రతినిధులు అడగలేదు? నేను ఇలా వాళ్ళని ఓడించాలనో వీళ్ళని ఓడించాలనో ఈ రోజు ఈ గడ్డకు రాలేదు మిత్రులారా.
మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మన రైతుల కోసం పోరాడి మన రైతు కూలీల కోసం పోరాడి మన కౌలు రైతుల కోసం పోరాడి మన ఆటో డ్రైవర్ పితల కోసం పోరాడి మన ఇళ్ల కోసం పోరాడి మన భూముల కోసం పోరాడి నకిలీ విత్తనాల మాఫియాకు వ్యతిరేకంగా పోరాడి అదే విధంగా మన నీటి పారుదల కోసం ఈ రోజు మన చదువు కోసం మన బిడ్డలు డాక్టర్లు కావడం కోసం మన బిడ్డలు ఇంజనీర్లు కావడం కోసం మన బిడ్డలు పారిశ్రామిక వేత్తలు కావడం కోసం మన ప్రాంతంలో మరి పరిశ్రమల అభివృద్ధి చేయడం కోసం ఇక్కడకు మీ బిడ్డగా ఇక్కడే తుంగభద్ర నదిలో ఈత నేర్చుకున్న బిడ్డగా ఈ మట్టిలో పుట్టిన ఈ మట్టిలో పెరిగిన ఈ మట్టిలో మొలిచిన విత్తనాలను తిన్న బిడ్డగా ఈ గాలి పీల్చిన బిడ్డగా ఈ రోజు మరి రాజ్యాధికార యాత్రలో భాగంగా ఈ రోజు ఈ గ్రామానికి వచ్చిన మిత్రులారా, మన గ్రామానికి సొంత గడ్డకు వచ్చిన నేను. ఇప్పటి వరకు తెలంగాణలో 25,000 కిలోమీటర్లు తిరిగిండు మీ అలంపూర్ బిడ్డ మిత్రులారా. 1,350 గ్రామాలు జరిగిన వందలాది మీటింగుల్లో నేను మాట్లాడిన మిత్రులారా, లక్షలాది మంది ప్రజలు కలిసిన, అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా యాత్రను మాత్రం ఆపలేదు మిత్రులారా. నిన్న మన రావులక్క చెప్తున్నారు ఇక్కడ ఊర్లన్నీ దాపించినట్ట, ఊర్లని మీ 1,000 కోట్ల బడ్జెట్ ప్రవీణ్ కుమార్ ని ఓడగొట్టాలని బడ్జెట్ పెట్టి అందులో భాగంగా ఊర్లని తాగిపిస్తే అంబేద్కర్ మనవరు ఇంతమంది మనవరాలు ఇంతమంది వచ్చిండ్రు. ఒకసారి చూడండి అయ్యా కేసీఆర్ గారు చూడండి మిత్రులారా, మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రవీణ్ కుమార్ బహుజనుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నాడు మిత్రులారా. మేము ఏ కులానికి కానీ ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు, మేము ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణలో ఈ దోపిడి కుటుంబ పాలనను కంతమందించి నిజమైన బహుజన తెలంగాణ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మత మైనారిటీలకు అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు అందరికీ సమానమైన అవకాశాలు కల్పించే తెలంగాణ, నిర్పేదలకు భూములు ఇచ్చే తెలంగాణ కోసం, విద్యార్థులకు గొప్ప విద్య ఇచ్చే తెలంగాణ కోసం, మంచి వైద్యం ఇచ్చే తెలంగాణ కోసం, ఉచిత వైద్యం ఇచ్చే తెలంగాణ కోసం, అదే విధంగా ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ కులాల నిష్పత్తి ప్రకారం పంచే తెలంగాణ కోసం, అలంపూరు లాంటి వెనుకబడ్డ ప్రాంతాలను దేశంలో అగ్ర భాగాన ఉంచే తెలంగాణ కోసమే ఈరోజు మా ఉద్యోగాన్ని వదులుకున్నాం, మా జీవితాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధమై ప్రాణాలు పోయినా పర్వాలేదు. మరి ఈ ప్రాంతాల అభివృద్ధి కోసమే ఈరోజు బహుజన సమాజ్ పార్టీ మీ ముందుకు వచ్చింది. ఈ తర్వాత జరగబోయే రాజ్యాధికార యాత్రలో మీరందరూ కూడా మమేకమై ఇంటింటికి తిరిగి బహుజన సమాజ్ పార్టీ గురించి చెప్పి వాళ్ళందరూ కూడా సుశక్తి లేని సైనికుల ఈరోజు ఏ విధంగా అయితే ఎర్రవల్లి నుంచి మీరు అలంపూర్ దాకా కవాతు చేస్తూ దొరల గుండెల్లో గడగడలాడించి నిద్రపోయిన మిత్రులారా, వాళ్ళ గడీలు ఏ విధంగా అయితే కూలిపోయే విధంగా ఈరోజు కవాతు చేసి. Thank you.